సూపర్‌స్టార్ చిరంజీవి గారు మనందరి కోసం ఈ రోజు ఇక్కడ మాట్లాడబోతున్నారు. I request to switch on the lights, please. I request everybody to switch on the lights, please. ఇలా ఈ రోజు ఆయన మాటలు వినవలసి వస్తుందని ఎవరూ కలగనలేదు, ఊహించలేదు. ఇది ఒక శుభ సకనంగానే భావిస్తున్నాము. సర్ 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం I request everybody to please cooperate. Oh, dai chesi cooperate cheyalsina korukuntunamu. Atu atu atu. Okay, here we go. Sir. Andariki namaskaram. Anandapur. Beautiful evening. కానీ ఒక సెంటిమెంట్ మీరు గతంలో చూస్తే, నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా ఆ నేల తడుస్తుంది. ఈరోజు నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను పొలిటికల్ గా నేను క్యాంపెయిన్ చేసినప్పుడు పులివెండలో కానీ, సినిమాలో ఇందిరా చేసినప్పుడు ఆ వరుణ దేవుడి ప్రార్థిస్తూ పాడిన పాటకి అలాగే వర్షం కురిసింది. ఈ రోజు కూడా ఇలా వర్షం కురవడం అన్నది నాకు ఒక శుభ పరిణామంగా అనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ వరుణదేవా, థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ భగవంతుడి ఆశీస్సులుగా భావిస్తున్నాను. సైలెన్స్. ఇక్కడ నేను పూర్తి స్థాయిలో మాట్లాడే ముందు ఈరోజు ఉదయం ఒక విషాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి సోదరుడు మహేష్ బాబు గారి మాతృమూర్తి ఇంద్రాదేవి గారు కాలం చెందారు. ఆ కుటుంబం చాలా విషాదంలో ఉంది. వారి కుటుంబానికి, కృష్ణ గారికి, మహేష్ బాబుకి, 50 మందికి నా ప్రగాఢ సానుభూతిని ఈ గాడ్ ఫాదర్ స్టేజ్ నుంచి వాళ్ళకి తెలియచేసుకుంటూ ఆ మహాతల్లి ఆత్మకు శాంతి చేకూరాలని మీ సమక్షంలో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కానీ ఇంత వర్షం పడుతున్నా ఎవరూ కదలకుండా ఉన్నారే, అది నిజమైన ప్రేమగా నేను భావిస్తున్నాను. సో ఈ రాయలసీమలో వర్షాలు పడక నేల నెర్రులు చాస్తుంటే చిరంజీవి వచ్చాడు, వర్షం వస్తుంది. ఈ సెంటిమెంట్ మళ్ళీ పునరావృతం కావడం అన్నది నేను గొప్ప విజయ సంకేతంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఈరోజు నేను ఇక్కడికి రాగలనా లేదా అన్న సంశయంలో ఉన్నాను. ఒక టెన్షన్ అనుభవించాను. ఎందుకంటే ఈవేళ ఉదయం విశాఖపట్నంలో నేను షూటింగ్ 1:30 వరకు చేసి అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ తీసుకుని రావాలి, మిమ్మల్ని చేరుకోవాలి. ఎంత ఉత్సాహంతో నాకు 2-3 గంటల ఫ్లైట్ డిలే అయ్యేసరికి సమయానికి రాగలనా లేదా అనే ఒక మీమాంస. కానీ మీ ప్రేమ ఎంత బలీయనిదంటే సమయానికి రాగలిగాను, మిమ్మల్ని చేరుకోగలిగాను, మీ మనసుకు చేరువగలిగాను. థ్యాంక్ యూ. మీ యొక్క అభిమానానికి ఎప్పుడు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఈ లూసిఫర్ మలయాళంలో రిలీజ్ అయినప్పుడు నేను చూడటం జరిగింది. ఈ గాడ్ ఫాదర్గా ఇది మారడానికి, నేను చెయ్యటానికి ప్రధానమైన కారణం రామ్ చరణ్. సినిమా బాగుంది, నాకు ఒక వైవిధ్యంగా ఉంటుంది, ఎస్ అని అనుకున్నాను. కానీ ఇది సినిమా ఎవరు ధైర్యం చేస్తారు, ఎవరు తీస్తారు అని అనుకున్నప్పుడు చరణ్ ముందుకొచ్చి, డాడీ నేను సినిమా చూశాను, నీకు చాలా బాగుంటుంది, ఈ
నీ ఇమేజ్కి ఈ సమయంలో నువ్వు చేయాల్సిన సబ్జెక్ట్ లూసిఫర్ అని చెప్పి. కాబట్టి చరణ్ కోరిక మేరకు ఇది గాడ్ ఫాదర్గా రూపాంతరం చెందింది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైజ్ చేసిన చరణ్ థ్యాంక్ యూ. ఆ తర్వాత ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడు డైరెక్టర్గా ఎవరుంటే బాగుంటుంది అని మరో ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అది కూడా చరణే చెప్పాడు. మనం ధ్రువకి మాతృక సినిమా అయిన తన్ని ఒరువన్ డైరెక్టర్ మోహన్ రాజా అయితే తిరిగి న్యాయం చేయగలడు అది పెట్టుకుందామన్నప్పుడు చాలా కరెక్ట్ సజెషన్. అతను యంగ్స్టర్స్ యంగ్ భావాలు ఉంటాయి, చాలా కాంటెంపరీగా ఈ సినిమాని తెరకెక్కించగలడు, టెక్నీషియన్ వండర్ఫుల్ టెక్నీషియన్, దాన్ని అద్భుతంగా చూపగలడు అన్న నమ్మకంతో ఈ సినిమా మా మోహన్ రాజాకి అప్పచెప్పడం జరిగింది. సో మోహన్ రాజా ఈ సినిమాను ఎంత చక్కగా తీశాడు అంటే నేను మీరు అందరం గర్వపడే స్థాయిలో ఈ సినిమా ఉంది. ఒక 1 ఇయర్ పాటు ఈ సినిమా మీద కూర్చున్నాడు. 1 ఇయర్లో మా మిత్రుడు సత్యానంద్ గారు మేము మోహన్ రాజా ఆయన బృందం అందరూ కూర్చుని సరిగ్గా 6-7 నెలల పాటు ఆ కథని మీ అందరి యొక్క అభిమానం పొందేలాగా, మీ అందరికీ ఆమోదయోగ్యం ఉండేలాగా, మీరందరూ వినోదించే విధంగా ఆ సినిమాని స్క్రీన్ ప్లే అద్భుతంగా వచ్చింది. ఆ తరువాత దాని అని తెరకెక్కించిన విధానానికి హ్యాట్స్ ఆఫ్. అయితే ఈయన మామూలు డైరెక్టర్ కాదండి, అన్ని పెద్ద పెద్ద కోరికలు. నా పక్కన నాకు అసిస్టెంట్గా ఉండటానికి, ఒక దళపతిగా ఉండటానికి ఒక వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి చిరంజీవి లాంటి వ్యక్తి కావాలి అంటే ఎవరుంటారు, ఎవరితో చేద్దాం? సల్మాన్ ఖాన్ అయితే ఎలా ఉంటాడు సార్? సింపుల్గా ఆయన సింపుల్గా అన్నాడు. కానీ సల్మాన్ ఖాన్ ఒప్పుకుంటాడా? సల్మాన్ ఖాన్ వస్తాడా? సల్మాన్ ఖాన్ తీసుకురాగలవా అనే డౌట్ నాలో ఉండింది. కానీ ఒకే ఒక ఫోన్ కాల్, రామ్ చరణ్ ఆ బాధ్యత తీసుకుని సల్లు భాయ్ డాడీతో పాటు ఒక క్యారెక్టర్ చేయాలి, ఆ క్యారెక్టర్ మీరు మాత్రమే దానికి న్యాయం చేయగలరు, డాడీ పక్కన ఒక దళపతిలాగా, మహారాజు పక్కన ఒక సైన్యాధ్యక్షులాగా ఉండే ఆ గొప్ప క్యారెక్టర్ అంటే నేను చేస్తే బాగుంటుందని డాడీ అన్నారా? రామ్ చెప్పు, చిరు గారు ఇఫ్ హీ సేస్ ఐఎమ్ రెడీ టు జంప్ అండ్ డూ ద క్యారెక్టర్ అన్నాడు. సినిమా చూస్తావా అంటే అస్సలు సినిమా చూడను, నాకు కథ ఎవరు చెప్పక్కర్లేదు, డైరెక్ట్ షూటింగే వచ్చేస్తానని అంత నమ్మకంతో, మా మీద అంత ప్రేమతో గౌరవంతో సల్మాన్ ఖాన్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ టు సల్మాన్ ఖాన్. సలూ భాయ్ హమ్ ఆప్కో శుక్రియా, శుక్రియా దే రావ్, బహుత్ బహుత్ శుక్రియా. యు హ్యావ్ డన్ shown your love and affection on us so much, thank you for that. Atharva Charan, daddy ee cinema nenu okkane cheyalenu, naatho paatu oka pedda samastha koduga join aithe ee cinema marinda pedda level ki yeltundi annapudu evarante maa super good Chowdhury garu, aayana oka legendary nirmata, mana Ramanayudu garu ento Tamil Nadu aayana da pedda nirmata, aayana ఆయనకు శిష్యుడు లాంటి మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఎన్వి ప్రసాద్, వీళ్ళిద్దరిని కలిపి మీరు చెయ్యాలంటూ ముందుకొచ్చినప్పుడు పెద్ద మనస్సుతోటి విత్ ఎ బిగ్ హార్ట్ సూపర్ గుడ్ చౌదరి గారు వచ్చారు. ఈ సినిమాలో ఎంత ఖర్చు పెట్టారో మాకు తెలియదు, మొత్తం రిచ్నెస్ తోటి సినిమా అత్యద్భుతంగా వచ్చింది. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వండర్ఫుల్. తర్వాత ఈ సినిమా క్యాస్టింగ్ వచ్చేసరికి నటీనటులు ఎవరు ఉండాలి అన్నప్పుడు తక్కువడు కాదుగా, మనిషి చిన్నగా ఉంటాడు కానీ కోరికలు చాలా పెద్ద పెద్ద కోరికలు. ఎవరయ్యా పాత్ర అంటే నాకు నయనతార కావాలి అన్నాడు. నయనతార ఆవిడ లేడీ సూపర్ స్టార్ దొరుకుతుందా?
సార్ మీరు అనుకుంటే తీసుకురాగలరు సార్, ప్రయత్నిస్తాను. వాడిని ఏం ప్రయత్నం చేస్తాడో ఏమో కానీ ఆ అమ్మాయి ఈ క్యారెక్టర్ గాడ్ ఫాదర్లో క్యారెక్టర్ చెప్పగానే చాలా సంతోషం, నేను చేస్తానంటే ఎదురొచ్చి మీకు కావాల్సిన డేట్లు చెప్పండి నేను వస్తానని ఆవిడ అనటం ఈ సినిమా విజయానికి తొలిమెట్టు అయ్యింది ఆవిడ ఒప్పుకోవటం. సో ఆ రకంగా ఈ సినిమాలో తను చేసిన పాత్ర అత్యద్భుతంగా ఉంది, ఎంతో నిండుదనాన్ని కలగజేసింది. ఈ పాత్ర పోషించడం అనేది ఒక ఛాలెంజ్, అదాని అత్యద్భుతంగా చేసింది. సెంటిమెంట్ చివరి భాగంలో అత్యద్భుతంగా పండించింది. నయనతార హెడ్స్ ఆఫ్. తర్వాత ఇంకో కీలకమైన పాత్ర నా ప్రతినాయకుడు, నన్ను ఎదిరించేవాడు, నాకు ఎదురు ఒడ్డి నిలబడేవాడు, ఆ పాత్ర సత్యదేవ్ చేశాడు. జయదేవ్ క్యారెక్టర్ సత్యదేవ్ అనగానే నేనైతే మాత్రం ఈ క్యారెక్టర్ సత్యదేవ్ పూర్తి స్థాయి న్యాయం చేస్తాడు, ఎందుకంటే అతని పొటెన్షియాలిటీ చూశాను. అతని సినిమాలు ఈ మధ్యకాలంలో నేను చూసినప్పుడు ప్రతి సినిమాలను వైవిధ్యం కనపరిచారు, ఒక డైనమిజం కనిపించింది. అతను రిఫైన్డ్ యాక్టర్, ఫైనెస్ట్ యాక్టర్ ఆఫ్ అవర్ తెలుగు ఇండస్ట్రీ. ఇది మామూలు విషయం కాదు, రేపు పొద్దున మీరే అంటారు, పేపర్లే చెప్తాయి, మీడియా రాస్తుంది, అతనిలో ఒక దాగి ఉన్నటువంటి అద్భుతమైన నటుడు ఉన్నాడు. ఆ నటుడిని ముందుగా గుర్తించింది నేనని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఆ నటుని పూర్తి స్థాయిలో ఈ సినిమా ద్వారా మేము వాడుకున్నాము. దాని తన నటనతోటి ఈ సినిమాకు నాకు ఎదురు నిలబడే క్యారెక్టర్ అంతకంత స్థాయిలో నిలబడి వావ్ అనిపించాడు. హ్యాట్స్ ఆఫ్ మై ఫ్రెండ్ సత్య, ఫెంటాస్టిక్, వండర్ఫుల్ గాయ్. అతనికి బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది. మనం చూస్తుండగానే మరో సూపర్ స్టార్గా ఎదిగిపోయే అవకాశాలు సత్యకి నిండుగా మెండుగా ఉన్నాయి. సత్యదేవ్ you done great job. Love you my boy, love you. ఇక మురళి శర్మ గారు చాలా చతురత ఉన్న మనిషి, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే నేటి తరం రాజకీయ నాయకుడు పాత్ర అత్యద్భుతంగా చేశాడు. ఆయన ఒకప్పుడు నాకు క్యారెక్టర్ నటులుగా ఉన్న రావు గోపాలరావు గారు అలాంటి వాళ్ళు ఎలాగా అప్పట్లో రాణించారో మెప్పించారో మీ మెప్పులు పొందారో ఆ స్థాయిలో ఈ రోజున వాళ్ళ అబ్బాయి రావు రమేష్ ఉన్న మరో పక్క మురళీ శర్మ గారిని ఆ విధంగా నేను ఫీల్ అవుతుంటాను. ఎంత వెర్సటాలిటీ ఆయన. అలవైకుంట పర్వంలో ఒక క్యారెక్టర్, గ్రీడీ క్యారెక్టర్ చేశారు. ఈ సినిమాలో చాలా వైవిధ్యంగా చేశారు ఆయన, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అలాగా మురళీ శర్మ గారు ఆ తర్వాత చెప్పొస్తే సముద్ర కని, ఈ రోజుల్లో విలన్గా ఎమర్జ్ అవుతున్న సముద్ర కని, వెల్ టాలెంటెడ్ ఆ రక సముద్ర కని ఈ సినిమాకు ప్రతినాయకుడిగా చేస్తూ మరొక విలన్ పాత్ర చేసి శభాష్ అనిపించాడు. అలాగా సునీల్ పాత్ర మిస్టీరియస్, నేను చెప్పదలుచుకోలేదు, చాలా ఒదిగిపోయాడు. అలాగే షఫీ, వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చేశారు. అలాగే గెటప్ సీన్ కూడా ఇందులో చాలా తమాషా పాత్ర చేశాడు. అలాగా తన బ్రహ్మాజీ మరొక విధంగా. ఇవన్నీ అయితే పూరి జగన్నాథ్ అంటే చాలామందికి పూరి జగన్నాథ్ ఎలా వచ్చాడని, ఇందులో యూట్యూబర్ క్యారెక్టర్ ఉంది. వాడు జరుగుతున్నటువంటి కథని, ఉన్నటువంటి క్యారెక్టర్స్ని చాలా చక్కగా విమర్శిస్తూ చెప్తూ ఉంటాడు వాడు యూట్యూబ్లో. ఆ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది అని ఆయా నటుల పేరు చెప్తుంటే నేను అన్నాను, మోహన్ రాజా ఈ మధ్యకాలంలో నేను మన పూరి జగన్నాథ్ పాడ్కాస్టు కానీ కొన్ని కొన్ని వీడియోస్ చూస్తున్నాను, చాలా చక్కగా చెప్తుంటాడు, అది చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది, చాలా డీప్ ఇంపాక్ట్ ఉంటుంది శ్రోతల్లో. అతను పెట్టుకుందామంటే పూరి జగన్నాథ్ చేస్తాడా సార్, ఖచ్చితంగా చేద్దాం, అంటే ఫోన్ తీయడం, పూరి ఫోన్ చేస్తే పూరి నువ్వు చేయాలంటే సార్ నన్ను కంగారు పెట్టగలను సార్, నేను నటింప చేస్తాను కానీ నటించడం నా వల్ల కాదు అన్నాడు. లేదు నువ్వు నటిస్తావు, నీతో చేయించుకుంటావు రా అంటే వచ్చాడు, చూశాడు,
సరే ఎక్కువ నిడివి వద్దు, నాకు రెండు మూడు సీన్లు ఉండే చాలు అన్నావు. అలాంటిది ఎంటర్ అయిన తర్వాత చేసిన దగ్గర అతను అద్భుతంగా చేశాడు. ఒక ఫ్రెష్నెస్ వచ్చింది. ఒక ఫ్రస్ట్రేటెడ్ సొసైటీ మీద కోపం ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ పాత్రలో అత్యద్భుతంగా ఉన్నాడు. వీళ్ళందరూ చాలా చక్కగా చేసి ఈ సినిమాకి మరొక హైట్స్కి వెళ్ళేలా చేశారు, మరొక షేప్ ఇచ్చారు. ఇవన్నీ ఏవుగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సల్మాన్ భాయ్ ఇందులో తన స్టైల్ తోటి, తన గ్రేస్ తోటి, తన మాస్కులైన్ లుక్స్ తోటి, తన ఫైట్స్ తోటి లాస్ట్లో మొత్తం బాధ్యత తను తీసుకుని నా తరపున తను మిమ్మల్ని అందరినీ అలరించడానికి సమాయత్తం అయ్యాడు. అత్యద్భుతంగా వచ్చింది కాబట్టి అది మీరు సినిమా చూసిన తర్వాతే. అయితే జనరల్గా నాతో డ్యాన్స్ అయ్యాలంటే ఒక అమ్మాయి రెడీ అవుతుంది, కానీ ఇక్కడ ఒక అబ్బాయిని రెడీ చేశాడు, అదే సల్మాన్ ఖాన్. సో నేను సల్మాన్ ఖాన్ ఆ సాంగ్ చెయ్యాలి అంటే, ఇద్దరు సూపర్ స్టార్స్ని బ్యాలెన్స్ చేయాలంటే ఎవరు చేయగలరు అన్నప్పుడు ప్రభుదేవా మా గుర్తుకొచ్చారు. ప్రభుదేవా తార్ మార్ తక్కర్ మార్ అనే సాంగ్ని అత్యద్భుతంగా తను తెరగెక్కించాడు. ఖచ్చితంగా టైటిల్ సాంగ్, ఎండ్ సాంగ్, అది మీరు ఎక్కడ చూస్తుంటారు అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ సాంగ్ని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నాకు గ్యారంటీ ఉంది. అయితే ఈ సాంగ్ ఈ గురించి అన్నీ చెప్పుకున్నాం, కానీ ఒక వ్యక్తి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. ఆ వ్యక్తి ఈ సినిమాకి మేమందరం పంచ ప్రాణాలు పెట్టి ఈ సినిమా కథని మళ్ళీ రీడిఫైన్ చేసి, మళ్ళీ రీస్ట్రక్చర్ చేసి, మళ్ళీ స్క్రీన్ ప్లే కొత్తగా ఉండేలా ప్రయత్నం చేసి ఈ సినిమాని తెరకెక్కించాం. అయితే మేము పంచ ప్రాణాలు పెట్టి ఈ సినిమాని చేసిన ఈ సినిమా మరొక ఎత్తుకి వెళ్ళాలి అంటే ఆరో ప్రాణం పెట్టేవాడు కావాలి. వాడే నా తమ్ము తమన్. నిజంగా ఇది మనస్ఫూర్తిగానే అంటున్నాను. ఇంత చిన్నవాడు సరస్వతి పుత్రుడు అలా ఓకగా ఆ పియానో మీద వేలు మీడుతూ రకరకాల రాగాల్ని సృష్టిస్తున్నాడు. పాడ పాడిందే తడు, మనకు నో అనాలనిపించదు, అత్యద్భుతంగా ఉంటుంది. ఇది తెర మీద ఎలా చూడాలని, దానికి కారణం మీరే చూశారు. ఈ రోజున తన టాలెంట్ తోటి చిన్న వయసులో నేషనల్ అవార్డు కొట్టేటువంటి ఘనత లభించింది. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. తెలుగు వాళ్లకు జాతీయ అవార్డులు రావడం బహు కొద్ది. అలాంటిది ఈ వయసులో సంపాదించినందుకు మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో మరొకసారి నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ సినిమా రీరికార్డింగ్, ఈ సినిమాలో హాయ్ అదొకెత్తు. నేను కంటి చూపులతోటి, సైలెన్స్ తోటి, నిశ్శబ్దంతో హీరోయిజం పలికించేటువంటి పాత్రలు అతి అరుదుగా దొరుకుతాయి. ఈ సినిమాలో అలాంటి పాత్ర, బాడీ విరుచుకోకర్లా, ముఖం విరుచుకోనక్కర్లా, ఏమి వద్దు, గుంభరంగా గంభీరంగా ఉంటూ కంటి చూపుతోటి ఎంతో హీరోయిజం తీసుకొచ్చేలాగా డిజైన్ చేసినందుకు, నేను ఆ విధంగా చేయగలిగినందుకు దాన్ని ఎన్నో ఇంతలు తెర మీద చూపించగలిగాడు మన తమన్. తమన్కి సపోర్ట్ చేస్తూ ఈ రోజున రామజోగయ్య శాస్త్రి గారు, అలాగే అనంత శ్రీరామ్, వీళ్ళందరూ పవర్ఫుల్ లిరిక్స్ని అందజేసి మరింత వన్నె తీసుకొచ్చారు, మరింత అద్భుతంగా ఈ సాంగ్స్ మ్యూజిక్ రాబట్టాలు చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది, ఈ సినిమా మ్యూజికల్ సినిమా కాదు, ఇందులో మ్యూజిక్కి అవకాశం లేదు. సో లూసిఫర్ చూస్తే ఈ సినిమా ఎలాంటి మ్యూజిక్ లేదు, ఎందుకు చేస్తున్నాడు చిరంజీవి అని మీకు అందరికి అనుమానం రావచ్చు. దానికోసమే తమ్మని మేము పెట్టుకున్నప్పుడు తమ్మన్న ఒకటే మాట్లాడు, అన్నయ్య ఇది డ్రైవ్ సినిమా కాదు, ఇట్ ఇస్ ఎ మ్యూజికల్ సినిమా అన్నాడు. అంటవేంటి చూపించాడు. కాబట్టి ఈ సినిమా పొలిటికల్ డ్రామా ఉంటుంది, పొలిటికల్ డ్రామా అండ్ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది.
ఫ్యామిలీ డ్రామా, పొలిటికల్ డ్రామా ఎంటాంగులై ఇలా మిశ్రమమై ఒకటిగా కలిసి వెళ్తూ ఆద్యంతం మిమ్మల్ని అలరిస్తుంది అంటలో నిస్సందేహంగా నాకు ఏమాత్రం డౌట్ లేదు. అద్భుతంగా అలరిస్తుంది అంటలో నేను గ్యారంటీ ఇస్తున్నాను. దాన్ని మ్యూజిక్తో అడుగడుగున మీకు గూస్ బంప్స్ వచ్చేలా చేయగలడు, చేస్తున్నాడు. ఇదంతా రీ రికార్డింగ్ తోటి, ఆర్ఆర్ తోటి. నేను సినిమా చూశారు కాబట్టి నాకు ఒక్కసారిగా ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడాలనిపించింది. బట్ ఏవైనా సరే మీరు ఎంత చెప్పుకున్నా అంతిమ న్యాయ నిర్ణేతలు మీరు. మీ యొక్క జడ్జిమెంట్ మాకు శిరోధార్యం. ఇది ఎలాగుంది ఏమిటి అని అంతిమంగా చెప్పే మీకు, మీ యొక్క తీర్పుకి ఎప్పుడు శిరస వహిస్తాం, అది దానికి గౌరవిస్తాం. ఆ రోజు 5వ తారీఖు. అలాగా నేను మనస్ఫూర్తిగా మీ అందరి యొక్క ఆదరాభిమానాలు ఉండాలి. ఈ అనంతపురంలో ఈ యొక్క ఫంక్షన్ చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఎంతో కాలమైంది మీ అనంతపురానికి వచ్చి. మీకు అతి దగ్గరగా రావాలి, మీకు అతి చేరువుగా కావాలి అంటూ ఈ సినిమా ఫంక్షన్ ఇక్కడ జరగాలి, ఈ అనంతపురంలో జరగాలని కోరుకున్న వాళ్ళలో నేను, నాతో పాటు మా హోల్ యూనిట్. కాబట్టి ఇక్కడ మీ ఆదరణ అలలు అలలుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఇదే కేరింతలు, ఇదే ఉత్సాహంతో ప్రపంచమంతా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఇది అక్కడిదాకా వెళ్తుంది. ఈ రిపుల్ ఎఫెక్ట్ తోటి వాళ్ళందరూ కూడాను మీలాగానే దీన్ని ఆదరిస్తారు, మాకు ఆశీస్సులు అందజేస్తారన్న ప్రగాఢ విశ్వాసం, నమ్మకం మాకుంది. ఈ సందర్భంగా విజయదశమి, ఇది ఎంతరకో విజయాన్ని తీసుకురావాలి, మీ మీ జీవితాల్లో కూడా విజయాన్ని తీసుకురావాలి, మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఆ రోజున నా మిత్రుడు, నా సోదరుడు, నా శ్రేయోభిలాషి, అత్యంత మనసుకు దగ్గరైన వ్యక్తి అక్కినేని నాగార్జున చేసిన గోస్ట్, అది రిలీజ్ అవుతుంది, అది కూడా ఆదరింపబడాలి, అది పెద్ద హిట్ అవ్వాలి నా మిత్రుడికి. అలాగే యంగ్ బాయ్ గణేష్ స్వాతి ముచ్చు అనే సినిమా చేస్తున్నాడు, అది కూడా రిలీజ్ అవ్వబోతుంది, ఆ సినిమా కూడా ఆదరించాలి. ఎందుకంటే పెద్ద సినిమాలు చిన్న సినిమాలు రెండు ఆదరింపబడిన రోజునే చిత్ర పరిశ్రమ పచ్చగా ఉంటుంది, కళకళలాడుతుంటుంది. దానికోసం మీ అందరూ కూడాను ఈ సినిమాలని విజయం చేకూర్చి విజయదశమి నాడు విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమాలో చెప్పాల్సింది నజ భజ జజ రా, ఆ సాంగ్ అసలు లేదు. రామలక్ష్మణులు మాస్టర్స్ ఈ సినిమాని అత్యద్భుతంగా, ఈ సాంగ్ని సారీ ఈ ఫైట్ని అత్యద్భుతంగా చేశారు. ఇప్పుడు నా చేత రామలక్ష్మణులు చేయించిన ఫైట్స్ కానీ అది కానీ ఆ స్టైల్స్ కానీ చాలా కొత్తగా అనిపించినాయి. ఎన్నో వందల ఫైట్లు చేసిన నాకు ఇక్కడ మళ్ళీ ఈ సినిమాలో ఈ జజబజరా సాంగ్ చేస్తున్న ఆ ఫైట్ సీక్వెన్స్ అత్యద్భుతం. హ్యాట్స్ ఆఫ్. రామలక్ష్మణ్ మాస్టరు ఎక్కడున్నారు? సో ప్లీజ్ కమ్ మాస్టర్ జీ, మాస్టర్ గారు ఇద్దరు చెరువు పక్కకి రండి. వీళ్ళిద్దరూ నాకు చిన్నతనం నుంచి తెలుసు. వీళ్ళిద్దరు వాళ్ళు ఫైటర్లుగా అయ్యారు, అతను మాస్టర్లు అయ్యారు, సూపర్ మాస్టర్లు అయ్యారు. ఈ రోజున నెంబర్ 1 మాస్టర్లు అయ్యి మా సాంగ్స్ మా ఫైట్ని అత్యద్భుతంగా చేశారు. వీళ్ళ గురించి ఒకటి చెప్పాలి, వీళ్ళు మాస్టర్లు అంటే కనుక ఎవరైనా సరే లైఫ్ ఎంజాయ్ చేస్తారని కాదు, లైఫ్ని చాలా పరమ పవిత్రంగా వీళ్ళు చేస్తారని. యోగాలు చేస్తుంటారు అండ్ మెడిటేషన్ చేస్తుంటారు, అన్ని రకాల క్రియాయోగాలు చేస్తుంటారు. అంతటి చక్కటి డిసిప్లైన్ ఉన్నటువంటి ఫైట్ మాస్టర్లు, శాంతి ముఖులు, శాంతాన్ని కోరుకునే వాళ్ళు, కానీ రంగంలో దిగితే మొత్తం అరాచకమే, అశాంతి. అండ్ దే హావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్.
అయితే ఫైట్ ఫైట్గా చాలా బాగుంది. ఇంకా చాలు కదా రీ రికార్డింగ్ చేస్తారనుకుంటే, మా తమన్ ఇది ఇలా చూస్తే కాదు దీన్ని సాంగ్గా చేస్తారన్నాడు. అనేసరికి ఎలాగ దీన్ని ఫైట్ మీద సాంగ్ ఏంటి అన్నాను. కానీ తను చేసిన జజబజరా సాంగ్ ఒక పక్క నుంచి నా హీరోయిన్ దాన్ని లేపుతుంది. వీళ్ళు చేసిన ఫైట్స్కి మరింత ఊపు ఉత్సాహిస్తుంది. రేపు పొద్దున ఆ ఫైట్ ఆ సాంగ్ వింటూ ఆ ఫైట్ చేయటం అన్నది ఇట్ ఈస్ ఒక గొప్ప ప్రక్రియ. అది ఖచ్చితంగా మీరందరూ స్పెషల్గా మెన్షన్ చేస్తారు ఆ సాంగ్ గురించి. సో థ్యాంక్ యూ మాస్టర్స్. ఇలాగా ఎన్నో ట్విస్టులు ఎన్నో బద్రి ఇలాగ ఎన్నో దీంతో ఎన్నో ట్విస్టులతో ఆద్యంతం చక్కగా అలరిస్తున్నటువంటి ఈ గాడ్ ఫాదర్ చాలా తృప్తిగా ఉంది. ఈ మధ్యకాలంలో కొంచెం స్తబ్దత ఏర్పడింది. ఫెయిల్యూర్స్ అలాగే సక్సెస్ అపజయాలు జయాలు మన చేతుల్లో ఉండవని మనకు తెలుసు. కానీ ప్రేక్షకుల్ని అలరించలేకపోయామే అనేటటువంటి ఒక చిన్న బాధ, వాళ్ళు అసంతృప్తి గురి చేసేవారే బాధ ఉంది. దానికి సమాధానం నాకు ఊరట ఈ గాడ్ ఫాదర్. ఈ సినిమా నిశ్శబ్ద విస్ఫోటనం ఖచ్చితంగా అవుతుంది. ప్లీజ్ మీ ఆశీస్సులు కావాలి, మీ బ్లెస్సింగ్స్ మీ ఆదరణ అన్నీ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. వర్షం పడుతున్నా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కదలకుండా మీరందరూ ఇలా ఉన్నందుకు, ఇది కదా నిజమైన ప్రేమ, ఇది కదా నేను కోరుకునేది. అనయా అలాగే ఇంత అనూహ్యంగా మేము అనుకున్న దానికంటే 10-15 రెట్లు ఎక్కువ మంది వచ్చి ఎంత ఇబ్బంది మీరు పడ్డారు కానీ మాకు సంతోషాన్ని ఇచ్చారు. మీరు ఇబ్బంది పడకుండా మాకు సంతోషాన్ని కలగజేసేలాగా ఈ రోజున పోలీస్ యంత్రాంగం చాలా చక్కగా నిర్వర్తించింది. దానికి ప్రధానంగా ఆయన సో ప్రతి ఒక్కరూ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలా బాగా చేశారు. అలాగే పర్మిషన్ ఇచ్చిన పై అధికారులకు కూడా నేను మనస్ఫూర్తిగా గాడ్ ఫాదర్ తరపున నేను నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఇంక ఏ డిపార్ట్మెంట్ పనిచేసాయో వాళ్ళందరూ కూడాను నా ధన్యవాదాలు. ఇదంతా అద్భుతంగా జరగడానికి శ్రేయ మీడియా వాళ్ళు చాలా బాగా చేశారు. ఇక మీరు అరుస్తుంటే నాకు వెళ్ళాలనిపించట్లేదు. వర్షం పడుతున్నా లెక్క చేయి తలుచుకోలేదు, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఎప్పుడో చిన్నప్పుడు వర్షంలో తడిచాను, మళ్ళీ ఇన్నాళ్ళు తడుస్తాను. ఆనందంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది. థ్యాంక్ యూ. సరే అయితే మీరు తర్వాత ఒక్క విషయం నేను చాలా సిన్సియర్గా చెప్తున్నాను, ఇది మనసు అంతరాల్లోంచి వచ్చినది. గాడ్ ఫాదర్ అని మీరు నన్ను అంటున్నారు, కానీ ఏ గాడ్ ఫాదర్స్ లేకుండా వచ్చిన నాకు ఈ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పించి ఆ పరిస్థితి ఆ స్థితి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అభిమాని కూడా నాకు గాడ్ ఫాదర్. నా అభిమానులే నాకు గాడ్ ఫాదర్స్. అంటారు చిరంజీవికి వెనకాల ఏ గాడ్ ఫాదర్స్ లేరని, ఇప్పుడు అంటున్నాను నా వెనకాల ఇన్ని లక్షలాది మంది గాడ్ ఫాదర్స్ ఉన్నారు. చాలా సంతోషం.
ఇది నా మనసు అంతరాంతరంలోంచి మాట్లాడుతున్న మాట, నిజమైన మాట, సిన్సియర్గా అంటున్న మాట, నిజాయితీ మాట. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీరంతా సైలెంట్గా ఉంటే ఒక డైలాగ్ చెప్తాను, మీరంతా సైలెంట్గా ఉంటే ఒక డైలాగ్ చెప్తాను. రవి అడుగుతున్నాడు, సార్ ఇందులో ఒక డైలాగ్ ఉంటే చెప్పండి అని. బాబు మొన్నే ఒక డైలాగ్ సరదాగా వదిలాను, దానికి అది రిప్పుల్ ఎఫెక్ట్ వచ్చింది, దాని మీద పెద్ద చర్చలు, డిబేట్లు, ఎన్ని టాక్స్ ఎన్నో జరిగిపోయినాయి, మళ్ళీ మాట్లాడాలంటే ఒక డైలాగ్ చెప్పండి అన్నాడు. గుర్తు తెచ్చుకున్నాను. యా సైలెంట్ 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 ఉంటే చెప్తున్నా డైలాగ్. కొంతమంది ఎమ్మెల్యేలని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరున్న హాల్లో నిలబడి నేనన్న డైలాగ్ ప్రతి ఒక్కరూ రోడ్డు కాంట్రాక్టర్లు, ఇసుక కాంట్రాక్టులు, కొండ కాంట్రాక్టులు, నీల కాంట్రాక్టులు, నేల కాంట్రాక్టులు, మద్యం కాంట్రాక్టులు అంటూ ప్రజల దగ్గర సొమ్ము తిని ఒక్కొక్కరు బలిసి కొట్టుకుంటున్నారు. ఈరోజు నుంచి మీ ఊపిరి, మీ గాలి కాంట్రాక్టు నేను తీసుకుంటున్నాను. సుపరిపాలన అందివ్వాలన్న నిర్ణయం, తప్పు చెయ్యాలంటే భయం తప్ప మీ మనసుల్లో ఇంకేమీ ఉండకూడదు. ఏదైనా జరగకూడంది జరిగిందో మీ ఊపిరి ఆగిపోతుంది. ఖబర్దార్. ఇది డైలాగ్. హ్యాపీయా? థ్యాంక్ యూ, గుడ్ నైట్. లాస్ట్లో వినమ్రంగా మీకు అందరికీ దండం పెడుతున్నాను. ఈ వర్షంలో, ఈ ట్రాఫిక్లో మీరు మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళండి. ఇళ్ళకి అమ్మా నాన్నలు కంగారుగా చూస్తుంటారు, వాళ్ళు కంగారు పెట్టకండి. మీరు దయచేసి నెమ్మదిగా వెళ్ళండి, ఇంటికి సేఫ్గా వెళ్ళండి. ఏ ఒక్క అపశృతి జరగకుండా ఉండాలి, అలా జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చూపించిన ఆదరణ ఈ అనంతపురంలో అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ, గుడ్ నైట్. Thank you.